పసిపిల్లలకేమో డైపర్ సమస్యలు యవ్వనంలో ఉన్నవారికి హార్మోన్ సమస్యలు నడి వయసులో ఉన్నవారికి సంక్షోభాలే ఇక వృద్ధులు మందులకే అంకితం దీనికి పలు కోణాలున్నాయి అన్నీ మీకు వ్యతిరేకంగా పనిచేస్తాయి మీ మేధస్సే మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది పైగా యవ్వనం అంటే వాళ్ళు ఒక దశ నుండి మరో దశకి మారుతున్నారు ఒక తేలికైన విషయం ఏమిటంటే యవ్వనంలో ఉన్న వారి దృష్టికి ఈ విషయం తీసుకురావాలి యవ్వనం అంటే జీవితంలోని వసంతకాలం మీకు వసంతకాలంతోనే సమస్యలుంటే ఇక శీతాకాలంలో ఎలా ఉంటారో దీన్ని బట్టి ఊహించుకోవచ్చు అది జీవితంలోని వసంతకాలం అన్ని శక్తిమంతంగా ఉన్నప్పుడు మీ శరీరం చక్కగా పనిచేస్తుంది మీకు జీవితంలోని ఈ దశలోనే ఇన్ని సమస్యలున్నాయంటే ఇక మిగతా జీవితం అంతా ఎలా ఉంటారో నేను అర్థం చేసుకోగలను ఇలాంటి సమస్యలు ఏదో ఒకే వయసుకు సంబంధించిన వారికి కాదు బహుశా ప్రత్యేకంగా కొంతమందిపైనే పరిశోధనలు జరుగుతున్నాయేమో కానీ పసిపిల్లలకేమో డైపర్ సమస్యలు యవ్వనంలో ఉన్నవారికి హార్మోన్ సమస్యలు నడి వయసులో వారికి సంక్షోభాలు ఇక వృద్ధులైతే మందులకే అంకితం మీ యవ్వనంలో బజారులో మత్తు పదార్థాలు కొన్నారు వృద్ధులుగా వాటినే మందుల దుకాణంలో కొంటున్నారు పెద్దగా మారిందేమీ లేదు ఇప్పుడు అలా కొనుక్కోవడాన్ని అనుమతిస్తున్నారంతే ప్రతిదీ చట్టబద్ధమైపోయింది చట్టవిరుద్ధంగా ఉండే వాటిలో చాలా వరకు చట్టబద్ధమైపోయాయి అంతే కదా అందువల్ల నా ఉద్దేశం ఒకరి బాధని అపహాస్యం చేయడం కాదు కానీ ఏం జరుగుతోందో మీరు అర్థం చేసుకోవాలి దీనికి పలు కోణాలున్నాయి వాటన్నిటి గురించి ఈ కొద్ది నిమిషాల్లో నేను మాట్లాడలేను కానీ మీకు ఒక అవగాహన వచ్చేలా వివరిస్తాను చూడండి బయట ప్రపంచాన్ని గ్రహించటానికి మీకు పంచేంద్రియాలున్నాయి మీకు ఐదు ద్వారాలున్నాయి మీ కంటిచూపు మీ చెవులు మీ ముక్కు మీ రుచి మీ స్పర్శ మన జీవితంలో ఒక సాధారణమైన విషయం ఏమిటంటే ముఖ్యంగా మీ కళ్ళు పన్నెండు గంటల కాంతికి పన్నెండు గంటల చీకటికి తగ్గట్టుగా రూపొందించబడ్డాయి నక్షత్రాలు చంద్రకాంతి లాంటి వాటికి పర్వాలేదు కానీ ఇప్పుడు మీ జీవితంలో కళ్ళు తెరిచి ఉన్న ప్రతి క్షణంలో కాంతి మీలోకి ప్రవేశిస్తుంది విరామం లేకుండా ఇంకా శబ్దాలు ఒకసారి ఆలోచించండి ఒకవేళ మీరు ఇదే స్థలంలో ఉన్నారంటే ఇక్కడ ఇది ప్రశాంతంగానే ఉంది మీరు ఒకవేళ ఆశ్రమంలో ఉంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది మీరు ఇక్కడ ఉన్నట్లయితే ఎప్పుడూ ఒక్కోసారి ఏవో చిన్న చిన్న శబ్దాలు మీకు వినిపిస్తాయి లేదంటే చాలా వరకు ప్రశాంతంగానే ఉంటుంది ఏవో చిన్నగా పురుగుల శబ్దాలు ఇవి అవి అలాంటివి మాత్రమే కానీ ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది వాహనాలు ఎప్పుడైనా ఉండేవే అమెరికాలో అయితే ప్రతి చోట ఏదో మిషన్ శబ్దం ఉంటుంది రోజంతా ఇది ఎలా అంటే నేను ఒక ఆరేడు వారాల కోసం ఇక్కడికొస్తే చాలు ఇక్కడికొస్తే అసలు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇలా ఏదో ఒకటి ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది ఏ బిల్డింగ్ లోకి వెళ్లినా దాంట్లో ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది నేను ఇండియాలో ఆశ్రమానికి తిరిగి వెళ్తే అక్కడ కూర్చున్నప్పుడు అలా నిశ్శబ్దంగా ఉంటుంది పూర్తి నిశ్శబ్దం పైగా మీ వ్యవస్థపై దాని ప్రభావం అద్భుతంగా ఉంటుంది కానీ ఈ శబ్దాలు ఏవైతే వినిపిస్తున్నాయో చూడండి ఇక్కడ కూడా అవి వినిపిస్తున్నాయి నేనిప్పుడు కూడా అదే మాట మీదన్నాను నాకు తెలియకుండా నాతో చెప్పకుండా వాళ్ళు అలా చేశారేమో తెలియదు ఆశ్రమంలో మాత్రం కాటేజీల్లో ఏసీలు వద్దని చెప్పాను నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక యోగా సెంటర్కు వచ్చేది ఎందుకంటే మీ వ్యవస్థలో కాస్త స్థిరత్వం సమతుల్యత రావాలని ఎందుకంటే సమతుల్యం లేకుండా మీకు ఎలాంటి ప్రతిభలున్నా ఎటువంటి మేధాశక్తులున్నా ఎటువంటి సామర్థ్యాలున్నా సమతుల్యం లేకుండా అవి పనికిరావు అన్నీ మీకు వ్యతిరేకంగా పనిచేస్తాయి మీ సొంత మేధస్థే మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అయితే అన్ని సమయాల్లో శబ్దాలు ఇంకా ప్రకంపనలు ఉన్నాయి ఇది మాత్రమే కాకుండా అందరూ హెడ్ ఫోన్స్ వాడుకుంటున్నారు ఇక దాని నుండి డాంగ్ 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 అంటూ శబ్దాలు దాన్ని సంగీతం అంటున్నారు కానీ ఆ గాయకుడు కూడా దాన్ని పాడట్లేదు అది ఒక యంత్రం మాత్రమే రోజంతా మీ చెవిలో వాయిస్తూ ఉంటుంది బహుశా అది మీ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పేవి వినడం కంటే ఇది బాగుంటుందేమో బహుశా అది మీ చుట్టూ ఉన్న వాహనాల శబ్దం కంటే ఇది బాగుంటుందేమో కానీ రోజంతా శబ్దాల ప్రభావం రోజంతా కాంతుల ప్రభావం ఇంకా రోజంతా మరెన్నో ప్రభావాలు ఇది అందరినీ ప్రభావితం చేస్తుంది పైగా యవ్వనం అంటే వాళ్లు ఒక దశ నుండి మరో దశకి మారుతున్నారు అది తొందరగా ఇలాంటి సమయంలో ఎప్పుడైతే ఇలా చాలా నిలకడగా ఉన్న పరిసరాలు అవసరం ఉంటుందో చాలామందికి ఇలాంటి నిలకడగా ఉన్న పరిసరాలు లేవు ఒక కారణం ఏమిటంటే నేను ఇంతకు ముందు చెప్పిన విధంగా కుటుంబ పరిస్థితులు కూడా నిలకడగా లేవు తల్లిదండ్రులు కూడా అరుస్తున్నారు హలో అలాగే ఉంది ఎందుకంటే ప్రతి సినిమాలో టీవీ కార్యక్రమాల్లో ఏం చూపిస్తున్నారంటే ఇంట్లో మీ కోపం వస్తే మీరు అరవాలి ఏ గోడపైనైనా పిడిగుద్దు గుద్దాలి ఎవరినో కాకపోయినా కనీసం దేన్నైనా మీరు పిడిగుద్దు గుద్దాలి లేదా దేన్నైనా పగలగొట్టాలి ఇది ఒక మామూలు విషయంలా అయిపోయింది అందరూ మీ ఆవేశాన్ని అలాగే చూపించాలని అనుకుంటున్నారు హలో ఇలాంటివే ఉదాహరణలు మీ ఆవేశాన్ని ఇలాగే చూపించాలని ప్రజలు కోరుకుంటున్నారు అలా కాదు మీ మీ ఆవేశం అదుపులో లేకపోతే మీరు నోరు కళ్ళు కూర్చోండి అవును అలా మీ ఆవేశాన్ని నియంత్రించాలి మీ ఆవేశం అదుపు తప్పుతుందంటే మీ నోరు మూసుకుని మీ కళ్ళు మూసుకుని ఒకచోట కూర్చోండి ప్రపంచంలో గందరగోళాన్ని సృష్టించకండి హలో కనీసం ఈ మాత్రం బాధ్యతైనా మీలో ఉండాలి మీరు గందరగోళంలో ఉన్నప్పుడు ప్రపంచంలో గందరగోళాన్ని సృష్టించకండి మీ గందరగోళాన్ని మీ దగ్గరే ఉంచండి కనీసం అదైనా మీరు చెయ్యాలి అంతే కదా అలా లేదు ప్రతి చోట ప్రజలు ఏం చూపిస్తున్నారంటే మీకు ఆవేశం వస్తే మీరు దేన్నైనా తన్నాలి దేన్నైనా పగలగొట్టాలి ఎవరిపైనైనా ఏదో విసరాలి లేదా కనీసం గోడపైకి విసరాలి కాబట్టే ఇవన్నీ ఇంకా మీరే చెప్పండి ఒకవేళ టీవీలు సినిమాలు లేకపోతే ఎవరైనా ఇంకొకరిని తుపాకీతో కాల్చడం ఇన్నిసార్లు చూసుండేవాళ్ళు కానీ ఇప్పుడు మీరు సినిమాలు టీవీల్లో ఎన్ని కాల్పులు చూసుంటారు వందల్లో బహుశా వేలల్లో అంతే కదా దాని ప్రభావం ఉండదని మీరు అనుకుంటున్నారా అదే కాకుండా ఐదేళ్ల వయసు నుండి వాళ్లు నేర్చుకునేది షూటింగ్ 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 బహుశా తెరపైన మాత్రమే కాని కొంతకాలంలో తెర నుండి బయటకు వచ్చి యథార్థంగా కూడా చేసేయచ్చు అవునా కాదా ఇలా నేను ఇంకెన్నో చెప్పచ్చు అధునాతన జీవితం పేరుతో మనం చేస్తున్నవి ఎన్నో ఉన్నాయి అవి మన జీవితాన్ని చెడగొడుతున్నాయి అందరి జీవితం చెడిపోయింది యువకులది మాత్రమే కాదు యువకులు ఇంకా మీ గుప్పెట్లో ఉన్నారు కాబట్టి మీరు ఫిర్యాదులు చేస్తున్నారు వాళ్ళు ఇంకా గుప్పెట్లోనే ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తున్నారు ఒకసారి వాళ్లు బయటకొచ్చాక వారి భార్యలు భర్తలు ఫిర్యాదులు చేస్తారు వాళ్ల మాటల్ని అసలు ఎవరూ పట్టించుకోరు ఈ ఆకతాయిలే మీ గుప్పెట్లో నుండి బయటకు వచ్చాక పెళ్లి చేసుకున్నారు పిల్లల్ని కన్నారు ఇంకా అన్నీ అవునా కాదా బహుశా వయసుతో పాటు కొంచెం చురుకుతనం తగ్గిపోతుందేమో లేదా కనీసం సాయంత్రం పూట మద్యం సేవించి ఇంకా వారు నిద్రపోతారు వాళ్ళు బయటకు వెళ్లి మనుగడ కోసం సంపాదిస్తున్నారు లేదా ఇంటికొచ్చాక అలా నిద్రపోతున్నారు అలా మిగతా వాళ్ళు బతికిపోయారు కానీ జీవించటానికి ఇది సరియైన మార్గం కాదు మీరు అమితోత్సాహంగా ఉన్నప్పటికీ మీ చుట్టూ ఉన్న జీవులకు మీరు ఎటువంటి హాని కలిగించకూడదు అది జీవితం అంటే హలో మీరు ప్రమాదకరంగా ఉండకూడదు అంటే మీరు నిద్రమత్తులో ఉండాలి ఇది మంచి జీవితం కాదు హలో ఇప్పుడు జీవితంలోని ఈ దశలో మార్పులు ఎంతో వేగంగా జరుగుతున్నప్పుడు ప్రపంచంలోని ప్రతి జీవం పైన పడుతున్న ప్రభావాలు మానవ జీవితం మాత్రమే కాదు ప్రపంచంలోని ప్రతి పైన బహుశా యవ్వనంలో ఉన్నవారిపైన ఎక్కువ ఉందేమో లేదా బహుశా మీకు జరుగుతున్నట్టే ఉండొచ్చు ఏమిటంటే వారు మీ బుజ్జి బంగారం అని మీరు అనుకున్నారు కానీ వాళ్ళేమో గత జన్మల లక్షణాలను ప్రదర్శిస్తున్నారు మీ చిన్న ప్రతిరూపమే ఎలా ఉందంటే మీరు మీరు మీ వంక చూసుకోవలసిందే ఒక తేలికైన విషయం ఏమిటంటే ప్రతి మనిషికి నిశ్చలంగా అలా కూర్చోవడం తెలిస్తే రోజులో కొద్ది నిమిషాలే ఏదో పెద్ద ఆధ్యాత్మిక సాధన అవసరం లేదు ఊరికి అలా నిశ్చలంగా కూర్చోగలిగితే ఇది సాధ్యమైతే ప్రపంచం ఎన్నో విధాలుగా మారిపోతుంది అయినప్పటికీ ఈ కాంతులను ఇంకా శబ్దాలను మనం భరించాల్సిందే ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి మీ ఇళ్లలో మీరిలా చేసుకోవచ్చు నేనుండే చోట్లలో చాలా సార్లు నేను లైట్లు వేసుకోను చదివేటప్పుడు ఇంకా ఏదైనా అవసరం ఉన్నప్పుడు తప్ప తక్కువ వెలుతురులో కూడా మీ కళ్ళు సర్దుబాటు చేసుకుని కదలటానికి కష్టపడకపోవడం మీరే చూస్తారు అంతా బాగానే ఉంటుంది లేదా ఏదైనా ప్రత్యేక అవసరాలుంటే అటూ ఇటూ కదలటానికి కొన్ని దీపాలు సరిపోతాయి ఎప్పుడూ మెరుస్తున్న కాంతులు దీని ప్రభావం మీ వ్యవస్థపైన చాలా ఉంటుంది ఇది మరీ ఎక్కువగా అయిపోతోంది మీ కళ్ళకి మీ చెవులకి వీటిని మీరు తగ్గించాలి చూడండి ఒకప్పుడు రంగులు చూడాలంటే మీరు సూర్యాస్తమయం కోసం ఎదురు చూసేవాళ్లు అక్కడే కూర్చుని ఎదురు చూడాలి అప్పుడు అద్భుతమైన రంగు వస్తుంది కానీ మీరు మీ ఫోన్లోకే చూస్తూ ఉన్నారంటే అది మాయమైపోతుంది కానీ ఈరోజు మీ టీవీని ఆన్ చేస్తే విశ్వంలో ఉన్న ప్రతి రంగు అంతు లేకుండా దాంట్లో కదులుతూనే ఉంటుంది దీనివల్ల పెద్ద ప్రభావం ఉంటుంది కాంతి శబ్దం రంగు మీ జీవితంలో ఇంకా మీ పిల్లల జీవితంలో వీటిని కాస్త తగ్గిస్తే ఏదో ఒక విధంగా మీకు ఎలా వీలైతే అలాగా మీరే అప్పుడు వారు ఇంకొంత స్థిరత్వంతో పెరగడం చూస్తారు ఈ చిన్న పని మీరు చేయొచ్చు యౌనంలో ఉన్నవారికి కాస్త హఠయోగా వారికి నేర్పించాలి అందువల్ల చాలామంది తమ జీవితంలోని ఈ భాగాన్ని హాయిగా గడపగలుగుతారు